ఈనాటి భారత్ సత్యాగ్రహ కార్యక్రమంలో అధ్యక్షత వహిస్తున్నటువంటి పెద్దలు మహేష్ గౌడ్ గారికి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ అశేషంగా తరలి వచ్చినటువంటి మా సోదరులకు సోదరీమణులకు అదే విధంగా మీడియా సోదరులకందరికీ పేరు పేరున మరి ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కొనసాగిద్దాం అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని కొనసాగిద్దాం అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని గత నెల రోజులుగా మరి జిల్లాలో మన సిఎల్పి నాయకుడు సోదరుడు బట్టి విక్రమార్క గారు చేస్తున్నటువంటి పాదయాత్ర యొక్క కొనసాగింపు కార్యక్రమంలో ఈ సభకు అశేషంగా వచ్చినటువంటి మీ అందరికీ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ మరి రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు 136 రోజులు 4000 కిలోమీటర్లు ప్రజల ఆకాంక్షల అడుగు జాడల్లో ప్రజల గుండె చప్పుడు వింటూ వాళ్ళ ఆవేదనను తెలుసుకొని వాటి పరిష్కారం కోసం భారత్ జోడో యాత్రలో భరోసా ఇస్తూ కొనసాగించినటువంటి యాత్ర యొక్క కొనసాగింపుగానే మరి ఈ రోజు సత్యాగ్రహ సభగా వచ్చు అదే విధంగా మన టీపీసీసీ అధ్యక్షుడు చేసినటువంటి పాదయాత్ర కావచ్చు బట్టన చేస్తున్నటువంటి పాదయాత్రలు కావచ్చు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తూ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పరిష్కారం జరగాలంటే కాంగ్రెస్ తోటే సాధ్యమైతేనటువంటి విషయాన్ని అడుగడుగున అవస్థలు పడుతున్నటువంటి ప్రజలకు చెప్తూ సాగుతున్నటువంటి యాత్రలను మరింత కొనసాగించుకుంటూ రాబోయే కాలంలో ఈ దేశంలో ప్రజా సంక్షేమం కొనసాగాలంటే ప్రజాస్వామ్యం వర్ధిల్లాలంటే పేదలు ఆత్మగౌరవంతో ముందుకు సాగాలంటే అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని కొనసాగించేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే తప్ప కేవలం విగ్రహాలు పెడతేను పెద్ద పెద్ద భవంతులు కడతేను పెద్ద పెద్ద ఏదో కట్టడాలు కడతేను ప్రజాస్వామ్యం ఉన్నట్టు కాదు లేదా ప్రజల యొక్క సమస్యలు నిర్వేర్నట్టు కాదు లేదా ప్రజాస్వామ్య పద్ధతులను కొనసాగించినట్టు కాదు అత్యంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య హక్కులను ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారు రచిస్తే భారత పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ నెహ్రూ గారి ఆధ్వర్యంలో ఆమోదించి ఇవాళ మనందరికీ కూడా స్వేచ్ఛ వాయులు ఇచ్చినటువంటి రాజ్యాంగం మరి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఆమోదం పొందింది కానీ ఈనాడు ఉన్నటువంటి బీఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు మనుధర్మ సిద్ధాంతాలతోటి మానవత్వాన్ని మంటగలిపి కులసిచ్చులు రేపి మరి మతాల పేరుతో మంటలు లేపేటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని అమలు చేసేటువంటి పార్టీలు కావు కేవలం కాంగ్రెస్ పార్టీ నాటి నుండి నెహ్రూ గారి కాన్ నుండి మొన్నటి మన్మోహన్ సింగ్ వరకు పేదలకు గూడు గుడ్డ మరి అదే విధంగా ఇల్లులు అదే విధంగా ఆత్మగౌరవము స్వేచ్ఛ విద్య రాజకీయ అధికారం వాటన్నిటి కోసం రిజర్వేషన్లతో పాటు సంక్షేమ పథకాలు అందించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఈ పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది ఈ పార్టీని మనం అధికారంలోకి తీసుకొస్తేనే పేదలకు బతికే స్వేచ్ఛ ఉంటారనేటువంటి విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఒక్క అవకాశం మరి కాంగ్రెస్ పార్టీకి ఇచ్చి రాబోయే కాలంలో మనల్ని మనం పరిపాలించుకునేటువంటి రాజ్యం మన కష్టాలు తీర్చేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చుకునేందుకు అందరం కంకణబద్ధులమై అంబేద్కర్ గారి ఆలోచన విధానంతో మరి ముందుకు సాగాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు ధన్యవాదాలు జై కాంగ్రెస్ జై కాంగ్రెస్.